నమస్కారం టీవీ 999 న్యూస్కి స్వాగతం. శ్రీరామనవమి సందర్భంగా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని జనకాపూర్ కోదండ రామాలయం కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని, భక్తులకు మంచినీటి సౌకర్యం అలాగే రోడ్డుపై ఎలాంటి సంఘటనలు జరగకుండా పోలీస్ వారి సహకారం కూడా అడిగామని, వారు కూడా సహకారం అందిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు డేగల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి సిహెచ్ రవీంద్ర, కోశాధికారి సిరుపురం భద్రయ్య, పర్య యాదగిరి, శశిగర్, శైలేందర్, ఇప్ప నాగరాజు, కుందారం సత్యనారాయణ, శ్రీశైలం, పసునూరి తిరుపతి, టి నరసింహస్వామి, ఇల్లూరి శివ, చందు తదితర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. శంకరయ్య, ఆలయ కమిటీ సభ్యులము, కోదండ రామాలయం కళ్యాణం సందర్భంగా అన్ని ఏర్పాట్లు గత వారం రోజుల నుండి నిర్వహించినాము. భక్తులకు అసౌకర్యం జరగకుండా రామతీర్థము, ఐస్ వాటర్, మరి ఇతర కుల సంఘాల ద్వారా మజ్జిగ అలాంటివన్నీ పంపిణీ చేయడానికి మాకు అందరూ పర్మిషన్ తీసుకున్నారు. మరి భక్తులకు అందరికీ ఎలాంటి సౌకర్యం జరగకుండా మేము అన్ని ఏర్పాట్లు చేస్తాము. మరి జయ శ్రీరామ్ అందరికీ. ముందుగా అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. మరియు రేపు ఉదయము జరగబోయేటువంటి శ్రీరామ సీతారాముల కళ్యాణానికి అత్యంత వైభవంగా భక్తజన సముదాయంతో శ్రీ సీతారాముల కళ్యాణము 11:57 జరుగును. మరియు రేపు ఉదయం 4 నుండి వేద పండితుల మంత్రోచ్చారణతో ఆలయంలో గర్భగుడిలోని విగ్రహములతోని, మూల విరాట్లతోని పూజ ప్రారంభమై ఉదయము 7 నుండి ఆసిఫాబాద్ తుజలపురం మురళి గారి గౌడ్ గారి ఇంటి నుండి శ్రీ సీతారాముల స్వామివారి శోభాయాత్ర ప్రారంభమవును. అనంతరము హనుమానస్వాములు వెంబడి ఉండి ఆ యొక్క స్వామివారిని అత్యంత శోభాయమానంగా తీసుకువస్తారు. బాజా భద్రంతులతోని, వేద తాళాలతోని, వేద మంత్రాలతోని మహిళలు అధిక సంఖ్యలో కోలాటాలు ఆడుకుంటూ అత్యంత సంతోషంతో స్వామివారిని ఈ జనకాపూరు కోదండ రామాలయం వద్దకు కళ్యాణ మండపానికి 11:57 కళ్యాణ ముహూర్తము జరుగును. తదనంతరము ఆశీర్వచనం ఉంటుంది. మరియు అన్నదానము శ్రీ నిమ్మకంటి సంతోష్ శర్మ గారు ఉదయం 9:30 నుండి ప్రారంభమవును. ఇదే విధంగా ఈ యొక్క కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా మున్సిపాలిటీ దాని చుట్టుపక్కల ఉన్నటువంటి పల్లె పల్లెల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఆ యొక్క స్వామివారి ఆశీస్సులు పొందుతారు. అదేవిధంగా ప్రతి ఒక్క భక్తుడు ఇట్టి కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులవుతారు. అదేవిధంగా శ్రీ కోదండ రామాలయ కమిటీ సభ్యులు కూడా అందరూ గత ఒక వారం రోజుల నుండి తిరుగులేకుండా ఎనలేని కష్టంతోని ఈ యొక్క స్వామివారి కళ్యాణానికి అందరూ కూడా సాయశక్తుల పనిచేయుచున్నారు. వారందరూ కూడా శ్రీరాముని కృప ఎల్లవేళలా ఉండాలని కోరుచున్నాము. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి రోడ్డు పైన ఉన్నది కాబట్టి ఆలయము హైవే మీద పోలీసు వారి సహకారాలు కూడా వారితో కూడా వారి యొక్క పర్మిషన్లు కూడా తీసుకున్నాము. వారు కూడా భారీ బందోబస్తు చేస్తామని వారు కూడా చెప్పారు. మరియు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఆహ్వానము అందినది. అందరూ కూడా రేపు ఉదయం 11:57 స్వామివారి కళ్యాణాన్ని వీక్షించి తీర్థప్రసాదాలు స్వీకరించి